శ్రీ గురు నమః శ్రీ మహాగణపతి నమః రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అంటే 2025 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందని చూ ధనస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉండబోతుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 5 మంత్స్ అంటే మే వరకు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది మే తర్వాత కొంచెం బెటర్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఫస్ట్ 5 మంత్స్ ఎలా ఉంటుంది అనేది గమనిస్తే మార్చి 29వ తారీఖున శని యొక్క మార్పు అనేది ఉంది తృతీయంలో ఉన్నటువంటి శని అత్యంత బలవంతుడు అన్నమాట ఈ బలవంతుడైనటువంటి శని తృతీయంలో ఉన్నప్పుడు సుఖాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు అదేవిధంగా ఎవరైతే ఇతర కింద పనిచేసేటువంటి వారు ఉంటారో వారందరూ వచ్చేటప్పటికీ వినయంతో వినమ్రంతో ఉంటారు మరియు అదేవిధంగా జనులందరూ అంటే చుట్టూ పక్కల ఉండేటువంటి వారందరూ కూడా ఇతన్ని గౌరవిస్తూ ఉంటారు అన్నమాట ఈ రాశి వారిని దానికి శని తృతీయంలో ఉన్నప్పుడు అటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట కానీ రాబోతున్నటువంటి 29వ తారీఖున వచ్చేటప్పటికి శని యొక్క మార్పు అర్ధాష్టమ శని ప్రభావం అనేది ధనుసు రాశి వారికి రాబోతున్నది తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం ఇష్యూస్ అనేది ఎదురవుతాయి మానసిక చింత ఆరోగ్యపరంగా కూడా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ గృహం కొనుక్కోవటంలో కానీ వాహనం కొనుక్కోవటంలో కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కున్నా సరే ఫస్ట్ హ్యాండ్ వాహనం కొనుక్కున్నా సరే దాని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవటం మరియు అదేవిధంగా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం తెలిసి తెలియకుండా వేరే వారికి ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది అంటే డబ్బు విషయంలోనే వేరే వారికి ఇవ్వకుండా ఉండటం మంచిది వాహనమైనా సరే ఎవరికైనా చేయి మారకుండా ఉండటం మంచిది ఎందుకంటే పరిస్థితులు అంత బాగలేవు 29వ తారీఖు నుంచి వీరికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంది వీరి మీద ఈ 29వ తారీఖున వరకు వచ్చినప్పుడు గురువు కూడా సష్టమంలో ఉండటం అనేది దీన్ని కొంచెం ఎగ్జాంప్లిఫై చేస్తుంది మే 29 నుంచి మే 14 వరకు ఈ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ఫస్ట్ హాఫ్లో వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కొంచెం అరైజ్ అవ్వటం సమయానికి రావాల్సినటువంటి డబ్బు రాకపోవడం దీనికి కారణం వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు అయినా సరే కంఫర్ట్ ఇవ్వగలడు శని అన్నమాట అంటే గురువు బాలేపైనా సరే శని బలంగా ఉంటే సరిపోతుంది లైఫ్లో అని చెప్పి చెప్పొచ్చు మనం రాజకీయ అధికారాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట శని రామరావు ఎందుకంటే జనాలందరూ మీ మాట విన్నప్పుడు మీకు అధికారాన్ని ఇవ్వగలుగుతాడు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది మెరుగుపరుచుకోగలుగుతారు ఉద్యోగపరంగా కూడా అనుకూలత సాధించగలుగుతారు మే 29వ తారీఖు వరకు మే 29 నుంచి 14వ తారీఖు వరకు మే 14వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తలు అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ రాశి వారు దీనికి ముందు కూడా వచ్చినప్పుడు కుజుడు అష్టమంలో నీచత్వం పట్టినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఉంటుంది అంటే ఉద్యోగపరంగా అనుకూలత అనేది వీరికి కొంచెం ప్రాబ్లమాటిక్గా క్రియేట్ అయ్యేది ఈ యొక్క మే 29 నుంచి మే 14 వరకు కొన్ని జాగ్రత్తలు లేకపోతే సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనేది అంటే సెకండ్ హాఫ్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితి కానీ గోచరిస్తున్నది ఈ రాశి వారికి తృతీయంలోకి రాహు రాబోతున్నాడు దాంతోపాటు సప్తమంలోకి గురుగ్రహ సంచారం జరుగుతున్నది ఈ సంవత్సరంలో గురువు అతిచారుడు అయిపోయాడు అన్నమాట అంటే శీఘ్ర మార్పు అనేది జరుగుతున్నది అంటే అక్టోబర్ 28వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు సప్తమం నుంచి అష్టమంలోకి వెళ్ళి మళ్ళీ వక్రగతిన మళ్ళీ వెనక్కి రాబోతున్నాడు అన్నమాట ఇది పూర్తిగా యోగ్యాన్ని ఇవ్వబోతున్నది రాశి వారికి ఎందుకంటే తిరోగమనంలో గురువు వెనక్కి రావటం అనేది ఎప్పుడోగానే జరగదన్నమాట అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రాశి వారికి ఇప్పుడు జరుగుతున్నది అది సప్తమంలో ఒక మంచి స్థానంలో గురువు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఇది చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మే 14 నుంచి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది భార్య తరపు నుంచి మరియు అదేవిధంగా వివాహం జరగటానికి భార్య తరపు నుంచి కొంచెం ఆస్తి కలిసి రావటం కానీ భార్య ద్వారా కొంచెం ధనం కలిసి రావటం కానీ భార్య బంధువుల ధనం పొందటం కానీ లేకుండా ఉంటే ఇటువంటి పరిస్థితి కొంచెం పాజిటివ్గా ఉంటుంది వివాహం ద్వారా కూడా మనీ రావటం కానీ ఒక మంచి వివాహం జరగటం కానీ సుఖమైనటువంటి సంసార జీవితం పొందడం కానీ కాంబినేషన్ బిజినెస్ అంటే పార్ట్నర్షిప్ బిజినెసెస్ పెట్టాలని చెప్పి ఒక ఆలోచన రావటం ఆ పార్ట్నర్షిప్ బిజినెసెస్లోనే ముందుకు వెళ్ళటం ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో సహాయం పొందటం అనేది జరుగుతుంది వాటన్నిటికీ సహాయం ఇవ్వగలిగినటువంటి వాడు గురువు అన్నమాట గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు అది కాక రెట్రోగ్రేడ్ మూమెంట్లోకి తిరోగమన స్థితిలోకి అష్టమంలో పొందినప్పుడు సప్తమ భావాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట అది పూర్తిగా ఈ రాశి వారికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుంది సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా సప్తమంలో గురుగ్రహ సంచారం అనేది పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది
మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్య చదువుకుందాం అనుకున్నటువంటి వారికి దూర ప్రాంత విద్య కానీ విదేశీయమైన విద్య కానీ అనుకూలించగలుగుతుంది మరియు గ్రూప్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉద్యోగంలో కొత్తగా ఉద్యోగంలో పొందాలనుకున్నటువంటి వారు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లేకుండా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కూడా మార్పు చేర్పులు పొందడానికి ప్రమోషన్స్ పొందడానికి ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో అనుకూలత పొందడానికి కూడా మే 14వ నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారన్నమాట అంటే గురువు యొక్క అనుకూలత మరియు రాహువు కూడా వచ్చేటప్పటికి తృతీయంలోకి రాబోతున్నాడు తృతీయంలో ఉన్నటువంటి రాహువు కూడా అత్యంత యోగకారకుడు ఆయుష్ కారకుడుగా కూడా శాస్త్రం చెప్తుందన్నమాట అంటే తృతీయంలో ఉన్నటువంటి రాహువు వచ్చినప్పటికి ఆరోగ్యాన్ని ఎక్కువగా పెంపొందించగలుగుతాడు రాజకీయ పరంగా కూడా బలాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట ఇది చాలా యోగ్యకారకమైనటువంటి గ్రహస్థితి ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి చాలా రోజుల తర్వాత కానీ ఆరోగ్య పరంగా మటుకు రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖు నుండి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే కడుపులో గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ కానీ లేకుంటే అపెండిసైటిస్ ఇలాంటివి ఒక ఇష్యూస్ అరైజ్ అవ్వటం కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఈ విషయాల గురించి మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వెంకటేశ్వర స్వామిని పూజించడం ప్రతి సాటర్డే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోవటం ఇటువంటివన్నీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కొత్తగా గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది దానికి గల కారణం వచ్చినప్పటికి గురువు సప్తమంలో ఉన్నప్పుడు గురువు యొక్క త్రిపాద దృష్టి అనేది వీరికి బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నప్పుడు లాభస్థానాన్ని చూస్తాడు దాని తర్వాత ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఇది పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అంటే కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతాడు దాంతోపాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికి మంచి ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట ఓవరాల్గా ఈ రాశి వారికి వచ్చినప్పటికి రాబోతున్నటువంటి సంవత్సరం ధనస్సు రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకున్న విషయాన్ని అనుకున్న సమయానికి చేయటం జరుగుతుందన్నమాట రాబోతున్నటువంటి మే 14వ తారీఖు నుంచి బాగుంటుంది రాశి వారికి ముందు కొంచెం డల్ పీరియడ్గానే ఉన్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి స్పెసిఫిక్గా నేను చెప్పినటువంటి కొన్ని పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తిరీత్యా ఎవరైతే ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ కానీ లేకుంటే టీచింగ్ సత్సంబంధమైనటువంటి వృత్తులు స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ కరస్పాండెంట్స్ కానీ ఆయమ్మలు కానీ లేకపోతే స్కూల్లో డ్రైవర్లు కానీ వీరందరికీ కూడా గురువు సంబంధితమైనటువంటి వృత్తులు కాబట్టి ఇవన్నీ బాగుంటాయి మరి అదేవిధంగా గృహ ఉపకరణాలు ఎవరైతే ఉన్నాయో హౌస్ అప్లయన్సెస్ కానీ హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు కానీ బంగారు వృత్తుల వారు కానీ కాఫీ టీ హోటల్లో హోటల్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఆ కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అంటే మే 14 నుంచి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా మే 14వ తారీఖు నుంచి విద్యార్థులు బాగా చదవగలిగితే బాగా రాణించడం కూడా జరుగుతుందన్నమాట మరియు అదేవిధంగా వ్యాపారాలను కొత్త వ్యాపారాలు ఆరంభించాలనుకున్నటువంటి వారికి కూడా మే 14వ తారీఖు తర్వాత నుంచి వారు ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ తీసుకోవచ్చు మీకు స్వజాతకాన్ని కూడా తెలుసుకొని మరియు మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లో వెళ్ళాలనుకుంటే వారి యొక్క జాతకాలు కూడా ఎలాగ అసలు కంపాటిబిలిటీ అవుతున్నాయో లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే వాటిలో మీరు సక్సెస్ పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది ఫస్ట్ హాఫ్లో గురువు అంత అనుకూలంగా లేడు కాబట్టి గురుగ్రహ మంత్రజపం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది చేయాలి అదేవిధంగా రాహు చతుర్థంలో ఉన్నందువలన ఈ రాశి వారు దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది సెకండ్ హాఫ్ మే తర్వాత వచ్చినప్పటికీ ఈ రాశివారు కేతుగ్రహ ఆరాధన అంటే వినాయకుడిని పూజించడం అదేవిధంగా వీరు అర్ధాష్టమ శని ప్రభావం అనేది మొదలైంది కాబట్టి వీరు ముఖ్యంగా పూజించాల్సింది వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజగ్రహ మాందాబ్దం యొక్క ప్రభావం కూడా మీరు తెలుసుకోండి దాని యొక్క ప్రభావం ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత కుజుడు చాలా రోజులు కుజుడు నిత్యత్వం పొందబోతున్నాడు అక్టోబర్ 20వ తారీఖున దాని యొక్క ప్రభావం తెలుసుకోవాలంటే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా తెలుసుకొని దాని యొక్క నియమాలు కూడా పాటించండి స్వస్తి